8 ఏండ్లు ఎస్ఐబిలోనే ప్రణీత్రావు దిష్ట. అయితే ఈ ప్రణీత్రావుకు సంబంధించినటువంటి అంశం దిష్ట చేసిన తర్వాత ఇది ఎవరికి వచ్చిందంటే, ఎర్రబెల్లి మేడకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు. పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పర్వతగిరిలో వార్ రూమ్, ప్రతిపక్ష నేతలు జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్కు ఎర్రబెల్లి సహకరించారని, పర్వతగిరిలోనూ వార్ రూమ్ ఉండేదనేటువంటి విషయాన్ని విచారణలో ప్రణీత్రావు బయటపెట్టాడని తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎర్రబెల్లిపై పోటీకి దిగిన ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక లీడర్ల సమాచారాన్ని ప్రణీత్రావు ఎప్పటికప్పుడు అక్కడి వార్ రూమ్కు చేరవేసేవాడని తెలుస్తున్నది. వార్ రూమ్ బాధ్యులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు నియమించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎర్రబెల్లి కులానికి చెందిన 25 మంది ఆఫీసర్లు కీరోల్. ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ లింకులు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంతూరు పర్వతగిరిలో తేలాయి. ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోవడానికి ఎంత విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసిందంటే, భూముల కబ్జాలతో సహా ప్రతి అంశం. ఆఖరికి ఆయన ఎవరు, బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తుంటే పాలకుర్తి నియోజకవర్గంలో కవరేజ్కి వెళ్ళినటువంటి నాపైన కూడా కేసు పెట్టినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పాదయాత్ర కవర్ చేస్తుంటే ఆ కవర్ చేసినటువంటి జర్నలిస్టుల మీద కేసు పెట్టినటువంటి వ్యక్తి దుర్మార్గుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయన అనుచరులు అయితే ఇక రాష్ట్ర ఆ పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన పేరు చెప్పుకొని ఎంతమందిని వంచాలో అంతమందిని వంచారు. అధికారాన్ని చెలాయించి పోలీస్ స్టేషన్లను అయితే ఆయన సొంత అడ్డాలుగా వాడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఎవరు మాట్లాడేటువంటి స్థితి, ఆ రోజునటువంటి వరంగల్ కలెక్టర్ సైతం మాట్లాడిన కలెక్టర్ కూడా భయపడ్డటువంటి పరిస్థితులు చూసినాం. కలెక్టర్ కూడా మాట్లాడినటువంటి స్థితి, అప్పుడున్నటువంటి కలెక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మేమేం మాట్లాడలేము అనేటువంటి విషయం. ఎందుకు మరి కలెక్టర్లుగా ఉంటారో అర్థం కాలేదు. న్యాయానికి దగ్గరగా లేకపోతే అన్యాయాన్ని చూడలేనటువంటి కలెక్టర్లు మంత్రులకు లేకపోతే ఎమ్మెల్యేలకు భయపడి నిజాలేంటో తెలుసుకోలేనటువంటి కలెక్టర్లు ఎందుకుంటారో తెలియదు. ఆ రోజున్నటువంటి ఓ కలెక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడున్నటువంటి పరిస్థితి, ఇక పోలీసులు అయితే ఆయన చెప్పు చేతుల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి, అప్పుడున్నటువంటి పాదయాత్రలో అప్పుడున్నటువంటి ఒక డిఎస్పీతో మాట్లాడుకుంటూ పోతే మాట్లాడినటువంటి మాటలు, ఆఫ్ ది రికార్డ్ సార్ మేము మాట్లాడుతున్నాము, మీరు జర్నలిస్ట్ కదా, మా పరిస్థితులు ఇట్లా ఉంటాయి అనేటువంటి విషయాలు, అప్పుడు వరదనపేటకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే మేము ఏం చేయలేము సార్ అని, మళ్ళీ అదే వాళ్ళతోటి ఇట్లా ట్యాపింగ్ చేసిందంటే నేనైతే నమ్ముతా, నేనైతే నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబానికి మధ్య బంధుత్వం ఉంది. ప్రణీతి అదే వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడిపల్లి, ఆయన అమ్మమ్మ ఊరు మాజీ మంత్రి సొంతూరైన పర్వతగిరి. మొత్తానికైతే ఎర్రబెల్లి ప్రణీత్రావు ఈ ఎర్రబెల్లి కలిసి చేసిర్రు అనే దానికి మాత్రం ఎక్కడో ఉన్నది. ఎందుకంటే మేము అనుభవించినవన్నీ స్వయంగా నేను అందులో బాధితున్నాను ఎర్రబెల్లి దయాకర్ రావుకి. కేవలం బండి సంజయ్ పాదయాత్ర కవర్ చేసినందుకు కేసు పెట్టించినటువంటి ఘనమైనటువంటి ఘనుడు ఈ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సో వీళ్ళు ఇవన్నీ చేసి ఉండొచ్చు, అందుకనే వీళ్ళు ఎట్లా చేసిరు అనేటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో అసలు సిసలైనటువంటి వాళ్ళు, వాళ్ళ పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఈ బంధాలు బంధుత్వాలు కులాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే చెప్పనలవి కానటువంటివి. దయచేసి పోలీసులారా, ఇట్లా ప్రణీత్రావు లాగానో ఎర్రబెల్లి దయాకర్ లాగానో కలెక్టర్లు కూడా మాట్లాడలేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది. అట్లాంటి పరిస్థితులు మాత్రం ఇప్పుడున్నటువంటి వాళ్ళు చేసుకోవద్దు. పోలీసులు కూడా గతంలో ఫ్రెండ్లీ పోలీసులు ఎన్నడూ ఫ్రెండ్లీ పోలీసులు చేయలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఫ్రెండ్లీ పోలీసులు కాలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏనాడు ఫ్రెండ్లీ పోలీసులు కానే కాదు. ఎవరికి ఫ్రెండ్లీ పోలీసులు అంటే, అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కి మాత్రమే వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసులు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా, పోలీసులు నిజమైనటువంటి న్యాయానికి గనక కట్టుబడి ఉండకపోతే ఎట్లా అంటే, ఊర్లల్లో ట్రాక్టర్లు కొడుతుంటారు, ఇసుక దొంగ ఇసుక కొడుతుంటారు నాయకులు, ఎంత దారుణంగా వివరించేటువంటి వాళ్ళు. ప్రతి ఊర్లో అట్లాంటిది, అది ఎక్కడెక్కడ దళితులను చంపారు కదా, అక్కడ ట్రాక్టర్లలో బండి సంజయ్ అక్కడ ఉద్యమం చేసిండు, దానికి సంబంధించినటువంటి ఉష్ణబాధల్లో ఎక్కడో అట్లాంటి స్థితి నుంచి ప్రతి ఊర్లో అట్లాంటిదే ఉంది. ఇసుక అమ్ముకునేటువంటి నాయకుల చుట్టూ పోలీసులు తిరిగి, పోలీసులు వాళ్ళకు వంతపాడి, ఇట్లా ట్యాపింగ్ చేసేటువంటి వాళ్ళకు వంతపాడి, అక్రమంగా కేసులు పెట్టేటప్పుడు ఒక కేసు పెడితే ఓ వీడు ఎవడు వాడవడు అనేటువంటి కనీసమైనటువంటి విచారణ చేయకుండా కేసులు పెట్టి, జర్నలిస్టుల మీద కేసులు పెట్టి నిజమా కాదా అనేటువంటి విషయాన్ని తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉండి ఇవాళ ఎవ్వరూ మిగిలేటువంటి పరిస్థితులు లేరు. దయచేసి ఈ విషయాలను చూడాలి. దీనికి సంబంధించినటువంటి అంశాలు